మనిషిని పోలిన మనుషులు ఈ భూమిపై ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారని అంటుంటారు. అప్పుడప్పుడు అలాంటి వాళ్లు మనకు తారసపడుతూనే ఉంటారు. కానీ అలాంటి వాళ్లు వందలాదిగా ఒకే చోట ఉండడం అనేది మాత్రం ఆశ్చర్యమే. అలా ఎలా సాధ్యమంటే వాళ్లంతా కవలపిల్లలు, వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కాదు, వీళ్లంతా ఒకే ఊరి వాళ్లు. ఇక్కడ ప్రతి ఇంటిలో కవలలుంటారు. అలా ఈ ఊరిలో దాదాపు 400 మందికి పైగా కవలలున్నారు. ఆ ఊరు ఎక్కడుందో, ఆ విచిత్రమేంటో తెలుసుకుందాం పదండి. ఈ ప్రపంచంలో మనకు అర్థం కాని వింతలు విచిత్రాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిలో ఒకటి కేరళ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో కూడా జరిగింది. కేరళలోని కొడిన్హి అనే గ్రామంలో 100 మందికి పైగా కవలపిల్లలు పెరుగుతున్నారు. ఈ ఊరిలో 2000 కుటుంబాలుండగా వారిలో 400 మందికి పైగా కవలలున్నారు. కవలపిల్లలను ప్రసవించే సంఘటనలు ఇక్కడ 3 తరాల క్రితం ప్రారంభమయ్యాయి. 2008లో ఈ గ్రామంలో 15 జతల కవలలు జన్మించారు. జనాభా లెక్కల ప్రకారం కొడిన్హి గ్రామంలో గత 5 ఏళ్లలో 60 జతల కవలలు జన్మించారు. అలా ప్రతి సంవత్సరం కూడా మునుపటి రికార్డులు బద్దలు కొట్టే విధంగా ఇక్కడ కవలల జననాలు నమోదవుతున్నాయి. కవలపిల్లలు పుట్టడం రేర్గా జరుగుతుంది. ఎక్కువ పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి జననాలు జరుగుతుంటాయి. అలాగే IVF లాంటి కృత్రిమ గర్భధారణ వల్ల కూడా ఎక్కువగా కవలలు పుడుతుంటారు. సాధారణంగా కవలపిల్లలు కొంచెం పరిణితి చెందిన వయసు పెరిగిన మహిళలకు పుడుతుంటారు. కానీ కరెక్ట్ ఏజ్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న కొడిన్హి గ్రామంలో కవలలు జన్మించడం ఆసక్తికరంగా మారింది. ఈ కవలల జననంపై డాక్టర్లు కూడా తలలు పట్టుకున్నారు. ఈ విషయంపై కేరళకు చెందిన డాక్టర్ కృష్ణన్ శ్రీబిజు చాలా కాలంగా పరిశోధనలు చేశారు. ఈ గ్రామంలో రికార్డుల్లో ఉన్న జననాల కంటే ఎక్కువగా ఉన్నాయట. దాదాపు 400 నుంచి 500 దాకా కవలలు ఉన్నట్టు గుర్తించారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ కవలల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 10 ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపోతోంది. పరిశోధనల ప్రకారం గ్రామస్తులు తీసుకునే ఆహారం, నీరు ఇందుకు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. అందువల్లనే ఈ గ్రామంలో కవలలు జన్మిస్తున్నారని తెలుసుకున్నారు. ఏదేమైనా ఈ ఊరు కవలలతో కళకళలాడుతోంది. కొత్తగా ఇక్కడికి వచ్చిన వాళ్లు కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయం.